ఆవకాయ కొత్త పెళ్లి కూతుని ఎలా తయారు చేస్తారో అంత ముస్తాబు చేస్తే ఈ పచ్చడి 1 ఇయర్ అయిన జాడీలో ఫ్రెష్గా వేడివేడి అన్నంలో అద్భుతంగా మంచి రుచితో ఉంటుంది. సో ఎలాగన్నా క్లియర్గా చెబుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్ని వివరంగా చెప్తాను, వినండి సరేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ ఇవ్వండి, పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి. ఇందుకు లైక్ ఇస్తే ఈ వీడియో చాలామంది చేసుకోవడానికి పాజిబుల్ అవుతుంది. నేనైతేనండి 20 కాయలు అంటే 2 కుంచాల ముక్కలు, 2 కుంచాల ముక్కలు అంటే 16 తవ్వలు, తవ్వ కూడా మీకు ముందులో చూపిస్తాను. సో మీకు ఇంటికాడ ముక్కలు కోసుకోవడం పాజిబుల్ అవ్వకపోతే 10 కాయలు అంటే కుంచెడు ముక్కలు వస్తాయన్నమాట. అవి తెచ్చి ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి తర్వాత తీసి నీట్గా ఎక్కడ జిగురు లేకుండా తుడిచి మన బయటికి పట్టుకెళ్ళి మనమే ఒక టవాల్ దగ్గరుండి సైజులు ముక్క సైజులు కట్ చేయించుకుని తెచ్చుకున్నప్పుడు ఆవకాయ కలుపుకోండి. సో అర్థమైంది కదా? నాకైతే ఇంట్లో కత్తిపెట్టి ఉందా కనుక నేనే కట్ చేసుకున్నాను. 20 కాయలు అంటే 2 కుంచాల ముక్కలు, 16 తవ్వలు అన్నమాట. అవి నీట్గా ఉప్పు నీటిలో నానబెట్టి తుడుచుకుని ఆరిన తర్వాత కోసుకుని మళ్ళీ ఫ్యాన్ గాల్లో 3 గంటలు ఆరబెట్టి పొప్పర తీసుకుని ఇదిగో ఇలా చుట్టూ ఒక పెళ్ళి కూతురికి పెళ్లి టైంలోనూ పంతులు ముస్తాబు చేసినట్టు పక్కగా ముస్తాబు చేసి పెట్టాను. ఎనీవే లైక్ అయితే ఇవ్వండి, లైక్ ఇస్తే చాలా మంచి వస్తాయి, పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి. క్వాంటిటీస్తో సహా మీకు చెప్పేస్తాను. ఇక్కడ నేను ఎంతంటే ఇవి 2 కుంచాల ముక్కలు అంటే 16 తవ్వలు, 20 కాయలు సరేనా? ఇప్పుడు మీరు కుంచుడు ముక్కలు అనుకోండి, పెద్ద పెద్ద కాయలు తీసుకుని కుంచుడు ముక్కలు వస్తాయి. ఇప్పుడు 2 కుంచాల ముక్కలకి అంటే 20 కాయలకి కిలో కారం అంటే 4 తవ్వలు అవుతాయి. తవ్వంటే చూపిస్తాను, ఒక క్షణం ఉండండి. సో అప్పుడు మీకు అర్థమవుతుంది. మీరు గ్లాస్ కొలతని ఇట్టుకోండి, తవ్వంటే మీరు కొంచెం ఒకసారి చూసుకోండి, దాన్ని తవ్వంటారు అనమాట. ఇంకో దానితో 20 అవుతాయి అన్నమాట. అంటే 2 కుంచాలు కొంచెం అంటే కేజీ లెక్క నేను చెప్పలేను ముక్కల్ని, అలా లెక్క వేసుకోండి. కానీ 2 కుంచాల ముక్కలకి కిలో కారం అంటే 4 తవ్వలు, అక్కడ నుంచి 4 తవ్వల కారం అవుద్ది. ఏ కిలో ఉప్పు అంటే 2 తవ్వలు అవుతుంది. అలాగే 1/2 కిలో ఆవ పిండి, పెద్ద ఆవాలండోయ్, పెద్ద ఆవాలు అయితే చాలా బాగుంటుంది, చిన్న ఆవాలు కాదు, పూప ఆవాలు కాదు, పెద్ద ఆవాలు. పెద్ద ఆవాలు తెచ్చుకుని అలాగా పొడిని చేసుకోవాలి, 1/2 కేజీ అన్నమాట. సో వెల్లుల్లి పైగుళ్ళు 1/4 కిలో గుళ్ళొలుసుకోండి, అంటే గుళ్ళొలుసుకుంటే బాగుంటుందని. 100 గ్రాములు మెంతులు, 2.5 కిలోలు ఆయిల్ అంటే చెప్తున్నాయి, ఎలా కలపడం కూడా చెబుతాను. అంటే 2.5 కిలో అంటే చాలామంది పప్పు నూనె వేసుకుంటారు, నేనైతే పల్లీలు నూనె వేసానండి. 2.5 కిలోలు, 2 కిలోలు ఇప్పుడైతే 1/2 కిలో 2 రోజుల తర్వాత కలపదు కూడా చెప్తాను మీకు, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఉప్పు కారం ఆవపిండి బాగా అంతా కలిసిపోవాలి, గిన్నెలు వేసుకోవాలి. విశాలమైన గిన్నె తీసుకోండి, 2 కుంచాల ముక్కల కోసం అంత పెద్ద గిన్నె తీసుకున్నాను. మీరు ముక్కలు బట్టి బాగా కలుపుకోవాలి. ఫస్ట్ ఏంటంటే చాలామంది ముక్కలు వేసేసి ఆయిల్ వేసి కారెత్త 2 గంటలు కట్టేస్తే పట్టదు. ఫస్ట్ ఉప్పు కారం ఆవపిండి బాగా చేతి అంతా కలిసిలాగా చక్కగా చేసుకున్న తర్వాత మెంతులు వేసేసుకోండి. మెంతులు వేసేసుకున్న తర్వాత మనకి ఎల్లుల్లి పగుళ్ళు కూడా మీరు తర్వాత వేసుకోవచ్చు, ఇప్పుడు వేసేసుకోవచ్చు. ఒక అంతా కలిపేసేసుకున్న తర్వాత మనం ఇలా కలుపుకున్న తర్వాత ముక్కలు వేసుకోవాలన్నమాట. ఇదంతా బాగా కలవాలి, ముక్కలు వేసుకోవాలన్నమాట. ముక్కలు వేసుకున్న తర్వాత నేను చెప్తాను. సో నేనైతే జాడీల్లో పెట్టుకుంటానని, చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. ఒకవేళ ఇన్ కేసు మీకు జాడీలు కాకపోతే మట్టుకు స్టీల్ దాంట్లో ఎప్పుడు పచ్చడి పెట్టుకోకండి చెప్తున్నాను. అలాంటి గిన్నెల్లో కూడా నిల్వ పెట్టుకోకూడదు, గిన్నెలు పాడైపోతే పచ్చడి పాడైపోతుంది. మనకు 90% జాడి లేదా ఒక గాజు సీసాలను కొనుక్కోండి, మీ తక్కువ తక్కువ పెట్టుకుంటే. గాజు సీసాల్లో కూడా పచ్చడి పాడవద్దు, కానీ స్టీల్ ఇలాంటి సిలవ దాంట్లో పెడితే గిన్నెలు పాడైపోతే పచ్చడే పాడైపోద్ది అన్నమాట. సో మీరు తక్కువలో తక్కువ పెట్టుకుంటారు, కానీ క్వాంటిటీ గుర్తు పెట్టుకోండి. నేను ఇక్కడ 2 కుంచాలకు మాత్రం చెప్తున్నాను, అలాంటప్పుడు మీకు కుంచుడికి ఎంత పడుతుంది మీకు అంచనా తెలిసిపోతుంది, అందులో సగానికి సగం అలాగా గుర్తు పెట్టుకోండి. సో ఫస్ట్ నేను చెప్పినట్టే బాగా అంతా కలిపేసుకున్న తర్వాత అప్పుడు ముక్కలు వేసుకుని కొన్ని కొన్ని ముక్కలు వేసి మొత్తం ఉప్పు కారం అంతా పట్టేటట్టు వేసుకోవాలి. ఇల్లు వేసిన తర్వాత లైట్గా తడొస్తుంది కదా, ముక్కలకు మనకు కొంచెం బాగా పడుతుంది అన్నమాట. సో ముక్కలన్నీ చక్కగా ఇలా వేసేసుకుని మనకి ఆయిల్ని 2 కిలోలు కలుపుతున్నానండి. నేను పల్లి నూనె తీసుకున్నాను, పప్పు నూనె వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది అంటారు. నాకు ఎందుకు పల్లి నూనెకి ఏమో, పప్పు నూనెకి ఏమవుతుంది అంటే కలర్ షేడ్ అవుద్ది అండి 6 నెలల తర్వాత, అంటే కలర్ కొంచెం బ్లాక్ వస్తుంది పప్పు నూనె కదా అది. కానీ పప్పు నూనె అనేది 3-4 నెలల వరకు సూపర్ ఉంటుంది, జాడీలో పెట్టుకుంటే పచ్చడి తర్వాత మట్టుకి కొంచెం టేస్ట్ మారుతుంది, కలర్ షేడ్ అవుద్ది. అదే పల్లి నూనె అనుకోండి, కలర్ ఎక్కడ షేడ్ అవ్వదు, ఫ్రెష్గానే ఉంటుంది. 1 కేజీ ఇంకొక మాట చెప్తున్నా, పచ్చడి మీరు కలిపి 4 రోజుల తర్వాత సార్ తీసి గరిటేసి ఇంకో 1/2 కిలో నూనె వేసి కలిపేసి 1 రోజుల వరకు ముట్టుకోకూడదు దాన్ని. 1 రోజుల తర్వాత గుడ్డ కట్టి జాడీకి మళ్ళీ పెట్టు అనుకోండి. మనం నెలకు ఒక్కసారో 20 రోజులకు ఒక్కసారో ఒక సీసాలో తీసుకుని
మళ్ళీ మూత పెట్టి గట్టికి కట్టిద్దరనుకోండి, మళ్ళీ సంవత్సరం వచ్చి ఆవకాయ పచ్చడి వరకు కూడా అది ఫ్రెష్గానే ఉంటుంది. పనులు కొంచెం చాలా నీట్గా చేసుకుంటే అవి కూడా నీట్గా కొన్ని రోజులు తినడానికి స్వచ్ఛంగా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేసుకుని చక్కగాను నేను 2 ప్యాకెట్లు అయితే చేసేస్తున్నానండి. 2 ప్యాకెట్లు వేసి కలిపేసి ఒక 3 డేస్ తర్వాత నేను అప్పుడు జాడీలు వేయను, నేను ఆ గిన్నెలో ఉంచుతాను 3 డేస్ వరకు కూడా కలిపిన తర్వాత. 3 డేస్ తర్వాత మిగతా 1/2 కేజీ ఆయిల్ కలిపేసి అప్పుడు నేను జాడీలు వేసి గుడ్డ కట్టేస్తానన్నమాట. వారం తర్వాత ఒకసారి నెలకు సరిపడా ఒక పెద్ద సీసాలో తీసేసుకుంటాము. ఆ సీసా నుంచి చిన్న జాడీలోకి మార్చుకుంటా టేలమీడ అదే పనిగా తినకండి, అలసలు చచ్చిపోతారు. ఆవకాయ అంటే మనకి ఆర్టిఫిషియల్గా అన్ని కూరల్లోకి, ముద్దపప్పుల్లోకి, ప్రతి దాంట్లోకి వేసుకోవడానికి పాసిబుల్గా, ఇన్కేస్ మన ఇంట్లో కూర లేకపోయినా చక్కగా వేడివేడి అనలోకి ఆవకాయ పచ్చడి వేసుకుని నెయ్యి చుక్క వేసి తినేసి పెరిగేసుకుని తింటే కొంచెం అంటే సన్నీళ్ళు వేడినీళ్ళ చేదుడు వదుల రుచులు అద్భుతంగా ఆవకాయ పచ్చడి ఉంటుంది. కనుక మనం అందరూ ఆవకాయ ఎక్కువ పెట్టుకుంటారు. ఇది ఆవకాయ సీజను, కాయ పుల్లగా ఉండే రోజు స్టార్ట్ అయిపోయినాయి ఆవకాయ కాయలు. అందుచేత మీకు చాలామందికి పాజిబుల్గా ఉండేటట్టు అయితే చేసుకునేటట్టు కొంచెం నేను చూపిస్తున్నాను. చూసారా మనం ఉప్పు కారం అంత కలిపి అడుగడుగుని కాడు మొత్తం అంతా కలిసేటట్టు ఒక 1/2 గంట మనకు టైం తీసుకుంటుందిలే. నేను అంత కట్ చేసి బ్లబ్లబ్లా చేస్తున్నాను అన్నమాట. మీకు అంత దూరం మీరు లాంగ్ చూడలేరు కనుక నేను కలిపి చూపిస్తున్నాను. చక్కగా కలిపేసేసుకుని మూత గట్టిగా పెట్టి ఏమైనా ఎత్తెట్టుకోండి. దానికి అత్తమామను తీసి పచ్చి పచ్చిగా వేసేదారంటే పచ్చడి పాడైపోతుంది. సో మీరు 3 డేస్ వరకు కూడా ఒక మంచి బెస్ట్ ప్లేస్